Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ రీ ఎంట్రీ కోసం ఆ నేతతో చర్చలు. వంగవీటి రాధ ఆశ ఫలిస్తుందా? వంగవీటి మోహన్ రంగ అన్న పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి. ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నాడు బలంగా ఉన్న ఎన్టీఆర్ సర్కార్ని కూలదోయడం వెనుక రంగ పోరాటంతో పాటు ఆయన బలిదానం కూడా ఉంది. అటువంటి రంగ వారసత్వం రాజకీయాల్లో గట్టిగా లేకపోవడం విషాదమే. రంగాను నమ్ముకుని వచ్చిన వారు పెద్ద నాయకులయ్యారు. కానీ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఎటూ కాకుండా పోయారు. ఆయన కాంగ్రెస్ తరఫున 2004లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీలో చేరినా ఆయనకు మళ్లీ ఛాన్స్ దక్కలేదు. ఇదిలా ఉంటే వంగవీటి రాధ వైసీపీలో చేరాలని గట్టిగానే నిర్ణయించుకున్నారట. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలంటే వైసీపీయే తనకు సరైన వేదిక అని భావిస్తున్నారట. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వంగవీటి రాధను 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయమని జగన్ కోరారు. దాంతో ఆయన అలిగి వైసీపీలో ఉండకుండా టీడీపీలో చేరారు. టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చినా కూడా ఆ పార్టీ ఓడింది. వంగవీటి రాధ కూడా ఏమాత్రం అక్కడ రాజకీయ లాభం కలగలేదు. పైగా ఇప్పుడు విజయవాడలో టీడీపీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనంగా ఉంది. దాంతో రాధాకృష్ణ జగన్కి జయ అంటున్నారట. ఈ మధ్యనే గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దాంతోపాటు జగన్ వద్ద ఆయనకు పరపతి పెరిగింది. త్రిమూర్తులకు కాపుల్లో ఉన్న బలాన్ని చూసే జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను సంఘటితం చేసి వైసీపీకి అనుకూలంగా చేసే బాధ్యతను ఆయన నెత్తికెత్తుకున్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని వంగవీటి రాధ ఈ మధ్యన కలిసి చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరి మధ్యన చర్చలంతా వైసీపీలోకి వంగవీటి రాధను తీసుకురావడం కోసమే జరిగాయని అంటున్నారు. రాధ కూడా త్రిమూర్తులు చెబితే జగన్ వింటారు కాబట్టి తనకు మళ్ళీ అక్కడ చోటు దక్కుతుంది అనుకుంటున్నారట. వంగవీటి రాధ జగన్ని గతంలో నానా మాటలు అన్నారు. ఆయన ఓటమిని గట్టిగా కోరుకున్నారు. మరి జగన్ రాధారాకను ఆహ్వానిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే వచ్చే ఎన్నికలు కీలకం కాబట్టి జగన్ ఎవరు వచ్చినా కాదనరు అంటున్నారు. అంతేకాదు ఎంత కాదనుకున్నా రంగా వారసుడిగా వంగవీటి రాధకు ఇమేజ్ ఉంది. దాంతోపాటు కాపుల ఓట్లు కూడా వైసీపీకి కావాలి. దాంతో జగన్ వంగవీటి రాధను తిరిగి పార్టీలో చేర్చుకుంటారు అన్న మాట ఉంది. అదే జరిగితే విజయవాడ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయం. అదేవిధంగా వైసీపీలో కూడా సమీకరణలు మారుతాయని అంటున్నారు.